మిత్రులకు నమస్కారం నేను మిస్ ఎస్ ఈ ఆదివారం కొంతమంది మిత్రులు అడిగినటువంటి కొన్ని ముఖ్యమైన సందేహాలకు సమాధానాలను చూద్దాం ముందుగా గట్టు లత అడుగుతున్నారు సార్ మాది కరీంనగర్ డిస్టిక్ నేను రెండు వేల పదకొండులో సదరం సర్టిఫికేటు ఉమ్మడి రాష్ట్రంలో తీసుకున్నాను అది ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో వ్యాలిడ్ అవుతుందా తెలియజేయగలరు అని అడుగుతున్నారు లత గారు ఉమ్మడి రాష్ట్రంలో తీసుకున్నటువంటి వికలాంగుల సదరం డిజబిలిటీ సర్టిఫికేట్ అనేది రెండు రాష్ట్రాలలో కూడా పనిచేస్తుంది ఇటు తెలంగాణ రాష్ట్రంలో వ్యాలిడ్ అవుతుంది అటు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వ్యాలిడ్ అవుతుంది ఇక తర్వాత సాయి కుమార్ అడుగుతున్నారు సార్ నాకు ఫార్టీ పర్సెంట్ బిలో సదరం సర్టిఫికేట్ వచ్చింది నేను జెన్యున్ వికలాంగుల్ని ఆర్థోపీడికల్కు సంబంధించినటువంటి వికలత్వంతో బాధపడుతున్నాను నాకు ఇన్ఎలిజిబుల్ వేశారు నేను దానిని ఏ విధంగా ఎలిజిబుల్ చేసుకోవచ్చు తెలియజేయగలరు అని అడుగుతున్నారు సాయి కుమార్ గారు మీరు జెన్యున్ వికలాంగులైతే మీకు నిజంగా వైకల్యం ఉండి మీకు అన్యాయం జరిగితే మీరు సదరం రీఎసెస్మెంట్ కోసము దరఖాస్తు చేసుకోవచ్చు మీ డిఆర్డిఏ పీడీ గారికి కానీ లేదా సదరం మెడికల్ సూపర్డెంట్కి కానీ మీరు దరఖాస్తు చేసుకున్నట్లయితే మిమ్మల్ని రీ ఫార్వర్డ్ చేయడం అనేది జరుగుతుంది అక్కడ మీకు పరీక్షలు జరిపి మీరు నిజంగా జెన్యున్ వికలాంగులు అయితే మీకు జెన్యునిటీకి సంబంధించినటువంటి ఎలిజిబుల్ సర్టిఫికేట్ ఇవ్వడం అనేది జరుగుతుంది అయితే ఈ రీ ఎలా దరఖాస్తు చేసుకోవాలి అన్న దానిపై అంతర్నేత్ర ఒక వీడియోను రూపొందించింది మీరు అంతర్నేత్ర ఛానల్లోకి వెళ్ళి ఆ వీడియోను చూసినట్లయితే మీకు మరింత సమాచారము దొరుకుతుంది వసంత అడుగుతున్నారు సార్ వికలాంగులకు జీవనోపాధి లోన్ ఇస్తారా వివరించగలరు అని అడుగుతున్నారు వసంత గారు ఈ వికలాంగుల కోసము జీవనో వికలాంగులకు సంబంధించి జీవనోపాధి కోసము లోన్లు ఇవ్వడం అనేది జరుగుతుంది అయితే మీరు ఈ సబ్సిడీ లోన్ల కోసము అయితే మాత్రము ప్రతి సంవత్సరము ప్రతి జిల్లాలో రాష్ట్ర ప్రభుత్వము సబ్సిడీ లోన్ల కోసము నోటిఫికేషన్ను రిలీజ్ చేయడం అనేది జరుగుతుంది ఈ నోటిఫికేషన్లు వచ్చిన తర్వాత మీకు లక్ష రూపాయల లోపు అయితే ఎనభై శాతం సబ్సిడీతో లోన్లు ఇవ్వడం జరుగుతుంది ఆ తర్వాత ఈ విధంగా డెబ్బై శాతం అరవై శాతం సబ్సిడీతో కూడినటువంటి లోన్లు ఇవ్వడం అనేది జరుగుతుంది వాటికి మీరు దరఖాస్తు చేసుకున్నట్లయితే మీరు జీవనోపాధి కోసము ఈ లోన్లు బాగా ఉపయోగపడతాయని చెప్పుకోవచ్చు ఈ లోన్ల గురించి అంతర్నేత్ర ఒక వీడియోను రూపొందించింది మీకు పూర్తి సమాచారం కావాలంటే అంతర్నేత్ర ఛానల్లోకి వెళ్ళి మీరు ఆ వీడియోను చూసినట్లయితే మీకు మరిన్ని వివరాలు తెలియడం అనేది జరుగుతుంది ఇక తర్వాత అఖిల అడుగుతున్నారు టెంపరీ సర్టిఫికేట్తో గవర్నమెంట్ జాబ్లో ఏమైనా రిజర్వేషన్ ఉంటుందా సార్ తెలియజేయగలరు అని అడుగుతున్నారు అఖిల గారు మీకు ఉన్న సర్టిఫికేటు టెంపరవరీదా పర్మినెంట్దా అని ఇక్కడ అప్రస్తుతము మీరు దేనికైనా అంటే ఏ గవర్నమెంట్ ఉద్యోగానికైనా కానీ దరఖాస్తు చేసే సందర్భంలో ఆన్లైన్లో అయితే మీకు సెవెంటీ ఫైవ్ పర్సెంట్ ఎబో డిజబులిటీ ఉందా సెవెంటీ పర్సెంట్ బిలో డిజబులిటీ ఉందా అన్న దానినే అడుగుతారు దానిపైనే మీరు టిక్ చేయవలసి ఉంటుంది ఈ విధంగా మీరు టెంపరవరీ సర్టిఫికేట్ వాళ్ళు కూడా గవర్నమెంట్ ఉద్యోగానికి దరఖాస్తు చేసుకోవచ్చు ఒకవేళ మీరు ఈ ఉద్యోగానికి సెలెక్ట్ అయితే మాత్రము మళ్ళీ మీకు పరీక్షలు జరిపి మీకు టెంపరవరీ డిజబులిటీని నిర్ధారణ చేస్తే మీకు ఆ జాబ్ను రిజెక్ట్ చేయడం జరుగుతుంది మీకు పర్మనెంట్ సర్టిఫికేట్ను రిఫర్ చేస్తే మాత్రము మీరు ఆ జాబ్కు అరువులు కావడం అనేది జరుగుతుంది ఈ విధంగా మీరు టెంపరవరీ సర్టిఫికేట్ ఉన్నవాళ్ళు కూడా డిజబులిటీ కోటాలో మీరు దరఖాస్తు చేసుకోవచ్చు కాకపోతే ఇక్కడ డిజబులిటీకి సంబంధించినటువంటి ప్రత్యేక ఎస్ఆర్డీ స్పెషల్ రిక్రూట్మెంట్ డ్రైవ్ ద్వారా భర్తీ చేసే ఉద్యోగాలు ఏవైతే ఉంటాయో వాటి నోటిఫికేషన్లో మాత్రము స్పష్టంగా పేర్కొనడం అనేది జరుగుతుంది పర్మినెంట్ డిజబులిటీ కలిగిన వారు మాత్రమే దరఖాస్తు చేసుకోవాలని అందులో పేర్కొంటారు కాబట్టి మీరు ఈ బ్యాక్లాగ్ పోస్టులకు మాత్రము అనర్వులే అని చెప్పవచ్చు ఇక తర్వాత వనిత అడుగుతున్నారు ఫిజికలీ హ్యాండిక్యాప్డ్ విత్ సెవెంటీ ఫైవ్ సెవెంటీ పర్సెంట్ గవర్నమెంట్ జాబ్లో రిజర్వేషన్ ఉంటుందా అని అడుగుతున్నారు వసంత గారు మీకు సెవెంటీ పర్సెంట్ వైకల్యం ఉన్నది గవర్నమెంట్ జాబ్కి ఎలిజిబిలిటీ అంటే అన్ని కేటగిరీలకు ఈ సెవెంటీ పై పర్ సెవెంటీ పర్సెంట్ అనేది ఎలిజిబులిటీ అనే చెప్పవచ్చు డెబ్బై శాతం వైకల్యం ఉంటే గవర్నమెంట్ ఉద్యోగాలకు మీరు అరువులే అని చెప్పవచ్చు కాకపోతే మన ఇయరింగ్ ఇంపాడ్ వాళ్ళు ఉంటారు కదా చెవిటి మోగ వాళ్ళు ఆ కేటగిరీ వారికి మాత్రము డెబ్బై ఐదు శాతం పైన వైకల్యం ఉంటేనే వీరు జాబ్కు అర్హత కలిగి ఉంటారు ఇక తర్వాత మనకు రూపని నరేష్ అడుగుతున్నారు సార్ హ్యాండిక్యాప్ట్కి ట్రైన్ కన్సెషన్ తీసివేశారా మన నరేష్ గారు ఎవరు చెప్పారు మీకు వికలాంగులకు రైల్ కన్సేషన్ అనేది ఎక్కడ కూడా తొలగించలేదు ఈ రైల్ కన్సేషన్ అనేది అలాగే కంటిన్యూగా ఇవ్వబడుతుంది మీరు రైల్ ప్రయాణం చేయదలుచుకుంటే మీకు ట్వంటీ ఫైవ్ పర్సెంట్ ఛార్జ్ చేస్తారు టికెట్ రేట్లో మీ ఎమ్మటి వచ్చినటువంటి ఎస్కాట్కు ట్వంటీ ఫైవ్ పర్సెంట్ ఛార్జ్ చేస్తారు ఈ విధంగా ఇద్దరికి కలిసి ఫిఫ్టీ పర్సెంట్ ఛార్జ్ చేయడం అనేది జరుగుతుంది ఈ విధంగా మీరు ట్రైన్లో ప్రయాణం చేయవచ్చు ఇక తర్వాత బి శ్రీను అడుగుతున్నారు సార్ పెన్షన్ రావాలంటే వికలాంగులకు ఎంత పర్సెంటేజ్ ఉండాలి తెలియజేయగలరు అని అడుగుతున్నారు మన శ్రీను గారు పెన్షన్ రావాలంటే ఇటు తెలంగాణలో కానీ అటు ఆంధ్రప్రదేశ్లో కానీ నలభై శాతానికి పైబడి ఉంటే ఈ పెన్షన్ ఇవ్వడం అనేది జరుగుతుంది కానీ ఒక ఇయరింగ్ ఇంపాడ్ వారికి మాత్రము చెవిటి చెవిటి మూగవారికి యాభై ఒక్క శాతానికి పైగా డిజబిలిటీ ఉంటేనే వారికి పెన్షన్ ఇవ్వడం అనేది జరుగుతుంది ఇక తర్వాత మనకు వరుణ్ కుమార్ అడుగుతున్నారు హైదరాబాద్ సిటీలో యుఐడి కోసము ఎక్కడ అడగాలి తెలియజేయగలరు అని అడుగుతున్నారు వరుణ్ కుమార్ గారు మన తెలంగాణలో ఉన్నటువంటి అన్ని జిల్లాలను ఐసిడిఎస్లో కలపడం అనేది జరిగింది కానీ ఒక హైదరాబాద్ ప్రాంతం మాత్రమే ప్రత్యేకంగా డిజబుల్ వెల్ఫేర్ పరిధిలో ఉంది కాబట్టి మీరు ఈ యూ యూడిఐడి కార్డు కోసము మన హైదరాబాద్లో ఉన్నటువంటి వికలాంగుల సంక్షేమ శాఖ కార్యాలయంలో విచారించినట్లయితే మీకు మీ యూడిఐడి కార్డు కోసము సమాచారం అనేది దొరుకుతుంది ముందుగా మీరు చేయవలసింది ఏంటి అంటే మీ దగ్గరలోని అంగన్వాడీ టీచర్ వద్దకు వెళ్ళి మీ యొక్క సదరం సర్టిఫికేట్ను వారికి చూపించినట్లయితే మీ యూడిఐడి కార్డు వారి దగ్గరికి వచ్చిందా లేదా అని వారు తెలియజేస్తారు వారి దగ్గరికి రాని సందర్భంలోనే మీరు ఈ వికలాంగుల సంక్షేమ శాఖ కార్యాలయానికి వెళ్ళి మీరు విచారణ చేసుకొని మీ కార్డు గురించి తెలుసుకోవచ్చు ఇవి ఫ్రెండ్స్ ఈ వారము వికలాంగులు అడిగినటువంటి సందేహాలకు సమాధానాలు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే అంతర్నేత్ర ఛానల్ను సబ్స్క్రైబ్ చేయగలరు ధన్యవాదాలు